స్థానిక ఎమ్మెల్యే సభాధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు గ్యాదర్ కిషోర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దీపిక యుగంధర్రావు గారు గౌరవనీయులు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి గారు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు బీరవోలు సోమిరెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ గారు జిల్లా రైతు బంధు అధ్యక్షులు శ్రీ రజాక్ గారు తిరుమలగిరి చరిత్రలోనే ఇంత పెద్ద సభను విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలంగాణ ప్లీజ్ 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 అయ్యా బాబు చివరిలో చెప్పుకుందాం నినాదాలు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు వస్తే మీరందరూ కూడా దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అన్ని సభలలో కూడా ఈ మాట చెప్తా ఉన్నా నేను మీరు సభలో విని నాలుగు విషయాలు ఇక్కనే మర్చిపోవడం కాకుండా మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత నిజాలు ఏమిటి వాస్తవాలు ఏమిటి పార్టీల యొక్క చరిత్ర ఏంది పార్టీల యొక్క విధానం ఏంది పార్టీ వైఖరి ఏముంది అనే విషయాన్ని విచక్షణతోనే ఆలోచించి ఓట్లు వేస్తే ప్రజలు గెలుస్తారు లేకపోతే ప్రజలు ఓడించబడతారు మీ అందరికీ తెలుసు ఇక్కడ పోటీలో ఉన్న పార్టీలు ఏ ఏ పార్టీలు ఉన్నాయో వాటి వైఖరి ఏందో వాటి చరిత్ర ఏందో మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉద్యమంలో పలు సందర్భాలలో నేను తిరుమలగిరి వచ్చినప్పుడు కానీ తుంగతిప్తి ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు కానీ గోడల మీద నినాదాలు కనిపించేది గోదావరి జలాలు రావాలంటే బిఎన్ రెడ్డి గారికే ఓటేయాలి బిఎన్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమించాలని ఆనాటి కమ్యూనిస్టు యోధుడు ఆయన పేరిట కొన్ని నినాదాలు కనిపించేది ఈ ప్రాంతం అంతా కూడా పోరాటాల గడ్డ ఎన్ని పోరాటాలు చేసినా ఎంత కొట్లాడినా కూడా ఏ పార్టీ ప్రభుత్వం కూడా కనికరం చూపెట్టలే బ్రహ్మాండంగా ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం కరువుకు గురైపోయింది ఇక్కడి నుంచి ప్రజలు వలసపోయే దుస్థితి వచ్చింది తుంగతుర్తి గుండా నేను ఏ ఊరికి పోయినా ఏ చెరువులో కూడా చారడి నీళ్ళు కనబడేటి కావు ఇవాళ నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు నా పక్కన కూర్చొని ఒక్కొక్క ఊరు పేరు చెప్పుకుంటూ ఆయన ఇదే నియోజకవర్గం కాబట్టి ఇది ఈ చెరువు ఈ చెరువు అని చెప్తా ఉంటే ఏ చెరువు చూసినా ఒక్క వాన పడితే మత్తడి దుంకే పరిస్థితి ఉంది బ్రహ్మాండంగా ఉంది తుంగతుర్తి గతానికి ఇప్పటికి చూస్తే తుంగతుర్తిని చూస్తేనే ఒక తృప్తి కలుగుతూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ పరిస్థితి అంతటి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని గోదావరి జలాలు పట్టుబట్టి తెచ్చుకోగలిగినాం కాబట్టి బ్రహ్మాండంగా 120-130 వేల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి తుంగతుర్తిలో మొక్కలు తెల్లబడతా ఉన్నాయి మంచి కనబడతా ఉంది గతంలో చూసినటువంటి బాధ దుఃఖం ఇప్పుడు కనపడతలేదు ఇంకొక 2-3 పనులు మీకు కావాల్సి ఉన్నాయి నాకు తెలుసు ఇక్కడ దేవాదుల నీళ్ళు కూడా తిరుమలగిరి మండలంలో ఇంకొక 7-8 ఊర్లకు రావాల్సి ఉన్నాయి వాటి పనులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా దానికి కూడా మీకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా
బునాదిగాని కాల్వ ద్వారా మోత్కూరు అడగూడూరు మండలాలలో నీళ్లు రావాల్సి ఉన్నాయి దాని కూడా విడల్పు చేస్తా ఉన్నాం విడల్పు చేయడమే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి భోనగిరి దగ్గర నిర్మాణమైనటువంటి బస్వాపూర్ ప్రాజెక్ట్ కూడా దానికి అనుసంధానం అవుతా ఉంది ఆ ప్రాంతాలకు కూడా పుష్కలంగా నీళ్లు మీకు అందుబాటులోకి వస్తాయని నేను మనవి చేస్తా ఉన్నా ఈ మూడు పనులు జరిగితే బునాది గాని కాలువ విడల్పై బస్వాపూర్ ప్రాజెక్టుకు అనుసంధానమైతే అదే విధంగా దేవాదుల నీళ్లు తిరుమలగిరిలో ఒక 7-8 గ్రామాలకు వస్తే సుమారు 2 లక్షల ఎకరాలకు తుంగతుర్తిలో బ్రహ్మాండంగా నీళ్లు పారుతాయి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి ఎన్నికలు రాగానే నానా రకాల వాళ్ళు నానా రకాల పద్ధతుల్లో వస్తారు ఒక రెండు విషయాలు మీకు నేను మనవి చేస్తాను రాజకీయ పార్టీలు ప్రజలను ఏ దృక్కోణంలో చూడాలి సమాజాన్ని ఏ కోణంలో చూడాలి ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ ఏర్పడ్డ రోజు మీ అందరికి తెలుసు గులాబీ జెండా లేక ముందు మలిదశ ఉద్యమం రాక ముందు తెలంగాణని ఎవడు మాట్లాడినోడే దిక్కు లేకుండే ఎవడన్నా మాట్లాడతామని నక్సలైట్ అని ఇంకోటని బాధలు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వారేసిన పరిస్థితులు ఉండే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలు పెట్టినామో ఆ రోజు నుంచే మొత్తం అంతా రాష్ట్రం యొక్క పరిస్థితి సమీక్ష చేసుకున్నాం ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ వంచించింది మనతో పొత్తు పెట్టుకొని గెలిచి ఇక్కడ ఢిల్లీలో అధికారం పొంది 14-15 సంవత్సరాల పాటు మనం నేర్పించింది తప్ప మర్యాదగా తెలంగాణ ఇవ్వలే మీ అందరికీ తెలుసు ఆ విషయం మీ అందరి సాక్షిగానే ఉద్యమం జరిగింది మీరు కూడా చాలామంది పాల్గొన్నారు చివరికి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష బట్టి సావు నోట్ల తలకాయ పెడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉప్పెనలాగా ఉద్యమం లేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు మళ్ళా కొంతమందిని ముందరకు ఎగదోసి రాజీనామాలు నాటకమాడి మళ్ళా ప్రకటన వెనుకకి తీసుకున్నారు మళ్ళా ఆ తదనంతరం మళ్ళొక్క ఏడాది పాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మనకు తెలంగాణ వట్టిగా రాలే మేము ఇచ్చిన నిర్ణయాల మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా ఉండాలని మనవి చేస్తా ఉన్నా ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు ఎంతమందిని జైలులో వేసినారు అన్నాడు చెరుకు సుధాకర్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టి నిర్బంధించిన విషయం తెలంగాణ మర్చిపోలేదని మనవి చేస్తా ఉన్నా అనేక మందిని అనేక కారణాలు లేకుండా కూడా ఉద్యమకారులని చెప్పి నిర్దాక్షిణ్యంగా జైలులో వేసినా మేము తట్టుకొని నిలబడ్డాం కాబట్టి పోరాటం చేసినాం కాబట్టి మీరు దిగి వచ్చి ఇచ్చినారు తప్ప మంచి మాటతో ఇయ్యలే ప్రాణాలు బలి తీసుకున్నారు ఇక శంకరమ్మ గారి తల్లి ఇక్కడనే వేదిక మీదనే ఉన్నది మన శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఇప్పుడే చెప్పిన అమ్మ నాకు రమ్మని కలవమని చెప్పి ఇట్లాంటి ఎంతోమంది బిడ్డలు తెలంగాణ కోసం తమ ప్రాణాలు అర్పిస్తే తప్ప తెలంగాణ వట్టికేదో పుణ్యానికి ఇయ్యలే ఇవాళ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆనాడు ఎక్కడ పండుకున్నాడో ఆనాడు ఎక్కడెక్కడ ఎవనెవని బూట్లు మోసినాడో ఎవనెవని చెంచాకిరి చేసినాడో ఇవాళ అప్పనంగా వచ్చి మాట్లాడతారు దయచేసి మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా సంక్షేమానికి సంబంధించి ఎలక్షన్ ప్రణాళిక రాస్తా ఉన్నాం ఎన్నికల ముందు 14 ఎన్నికల ముందు నేను ఒకటే మాట అడిగినా నాతో పాటు కొందరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ఈ పెన్షన్లు అనేటివి పేదలకు ఇస్తే ఎందుకు ఇస్తున్నాం తమాషక ఓట్ల కోసమా ఏదో వాళ్ళని బులిపేయడానిక దానికో సిద్ధాంతం దానికో ప్రాతిపదిక ఉందా అని అడిగితే ఇవ్వాలి సరి అనే సమాధానం చెప్పలే చివరికి ఏంది మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఎందుకు ఇస్తామంటే కొంతమంది అనుకోకుండా విధివంచితులవుతారు ఇలా మంచిగా ఉన్న వాళ్ళం రేపు ఒక యాక్సిడెంట్ అయితే కాలువ చేయకపోవచ్చు అంగవైకల్యం రావచ్చు కొంతమందికి అనుకోకుండా తల్లిదండ్రులు చనిపోయి అనాథ పిల్లలు కావచ్చు కొంతమందికి భర్తలు చనిపోయి విధివంచితులై వాళ్ళు విధవలు కావచ్చు ఇట్లా అనేక మంది ఉంటారు వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజం మీద ఉంటుంది సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి పెన్షన్లు ఇస్తున్నాం కనీసం మనం ఇచ్చేదాంతో వాళ్ళు రెండు పూటలు అన్నం తిని వాళ్ళ ఇంట్లో పండుకోగలిగితే చాలు భిక్షమెత్తుకోకుండా ఆ విధంగా ఉండాలని చెప్తే ఆనాడున్న అధికారులు లెక్కలు తీసినారు సార్ ఉప్పు గింత పప్పు గింత బియ్యానికి గింత ఒక 600 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పినారు నేను కోపానికి వచ్చి ఈ పేదవాళ్ళ కోసమే కోసిజ్ చేయాలని అడిగి కనీసం ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం 1000 రూపాయలతో పెన్షన్ పథకాన్ని ప్రారంభించుకున్నాం పెళ్లిళ్ళు చేయడం భారంగా ఉంటుందని మనకు భయం ఉండేప్పుడు స్టార్టింగ్లో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు 50,000 రూపాయలతోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్టార్ట్ చేసుకున్నాం
ఆ తర్వాత పెన్షన్ 2000 చేసుకున్నాం తర్వాత కళ్యాణ లక్ష్మి 75000 చేసుకున్నాం ఆ తర్వాత 116000 రూపాయలు చేసుకున్నాం ఈ రకంగా రాష్ట్ర ఆదాయం ఎట్టట్లా పెరుగుతుంటే ఆ పద్ధతిలో చేసుకుంటూ పోయినాం రైతుల గురించి మీకు తెలుసు అంతక ముందు రైతులు బ్యాంకుల అప్పులు కట్టకపోతే కోఆపరేటివ్ బ్యాంకుల అప్పులు కట్టకపోతే వాళ్ళ దర్వాజాలు ఒడిక్కుని పోయినది తప్ప రైతుకి ఒక రూపాయి ఇయ్యాలి ఒక రూపాయి సహాయం చేయాలని ఏ పార్టీ ప్రభుత్వం చరిత్రలో ఇక్కడ ఆలోచన చేయలేదు మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలోనే రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి రైతులకు పెట్టుబడి కోసం ముఖ్యంగా నిరుపేద రైతులు ఎవరైతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి టైంకు మందు బస్తాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు వడ్డన వాళ్ళకే అమ్మేవాళ్ళు వాళ్ళు అడిగిన ధరకే ఇచ్చేవాళ్ళు ఆ బాధ భువాలని చెప్పి రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేసినాం ఇయాల రైతు బంధు మొన్ననే చనిపోయిండు స్వామినాథన్ గారు విశ్వవిఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన మేనోళ్ళ పొగిడినాడు చాలా మంచి పని చేసినారు మీ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పినారు యుఎన్ఓ కూడా మనకు కితాబ్ ఇచ్చినారు ఇది గొప్ప పథకం చేసినారని చెప్పి ఎందుకంటే తెలంగాణ రాకముందు పరిస్థితులు నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఊళ్ళల్లో అలజడులు అరాచకాలు ఆత్మహత్యలు ఆకలి చావులు వలసలు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళ జాడ లేదు చాలా భయంకరమైన పరిస్థితి తెలంగాణ ఆ రోజు మనం వలసలు పోయి చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినాం ఈ దన్నంతా మళ్ళీ కూర్చి ప్రజలు వాపసు వచ్చేటట్టు యువకులు తమ గ్రామానికే వచ్చేటట్టు తమ పొలాలలో శాంతియుతంగా పనిచేసుకునేటట్టు ఉండాలని ఒక ఎజెండా వేసుకొని రూపకల్పన చేసినాం అది బ్రహ్మాండంగా దేవుని దయ వల్ల సక్సెస్ అయింది తెలంగాణ నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా భారతదేశంలో 70 ఏళ్ల నుంచి స్థిరపడి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే తలసరి ఆదాయంలో నంబర్ 1 ఇండియాలో తెలంగాణ ఉన్నదని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఒకనాడు 1100 యూనిట్లే పర్ క్యాప్ట అంటే తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం ఇలా 2200 పైచీలకు దాటిపోతా ఉంది అది కూడా తెలంగాణ యొక్క కీర్తి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం యొక్క ప్రగతిని కొలవాలంటే గీటి రాయిగా చూసేది అన్నిటిని మించి తలసరి ఆదాయాన్ని చూస్తారు దానిలో 9-10 ఏళ్లలోనే తెలంగాణ దేశానికి తలమానికం కావడం ఎన్నో పెద్ద పెద్ద రాష్ట్రాలను మించి ఉండడం అనేది మనందరి కూడా గర్వకారణమని నేను మనవి చేస్తా ఉన్నా పేదల సంక్షేమం రైతుల సంక్షేమం ఇటు వ్యవసాయ విప్లవం అటు పారిశ్రామిక పెట్టుబడులు ఐటీ రంగంలో పెట్టుబడులు అన్నిటి మీద కూడా మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ పెట్టుకున్నాం వృత్తి పనుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని కూడా మనం విస్మరించలే గొర్రెల పెంపకందారులకు గొర్రెలు పంచుకుంటా ఉన్నాం చేపల పెంపకందారులకు బ్రహ్మాండంగా చేపలు వృద్ధి చేస్తే 33,000 కోట్ల రూపాయల చేపలను తెలంగాణ అమ్మింది అని మీకు నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా చెరువులన్నీ నిండి ఉంటే ప్రాజెక్టులన్నీ నిండి ఉంటే చుక్క నీరు లేని తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకే పరిస్థితి ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మత్స్య సంపద కూడా పెరుగుతూ ఉంది భూగర్భ జలాలు పైకి వచ్చినాయి నీటి వసతి లేని వాళ్ళు కరెంటు మోటార్ పెట్టుకున్నా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం దయచేసి ఒక్క మాట మీరు ఆలోచించేయాలి నిన్న కర్ణాటక రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి వచ్చినాడు ఈ మధ్య మనకు మహామహులు వస్తూ ఉన్నారు ఒక ఆయన లుంగి కట్టుకొని ఉత్తరప్రదేశ్ ఆయన వస్తాడు ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రంలో అన్నానికి గతి లేదు తుంగతుర్తి కాన్స్టిట్యూన్స్ కూడా వస్తుండ లేదో నాకు తెలియదు తెలంగాణ మొత్తానికి ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ నుంచి నాట్లేయడానికి కూలీలు వస్తూ ఉన్నారు బతకడానికి వస్తూ ఉన్నారు వస్తున్నారా ఆ ముఖ్యమంత్రులు వచ్చి మనకు పాఠం చెప్తా ఉన్నారు ఇక్కడ దీన్ని ఏమి నవ్వాలనో నాకు అర్థం కాదు నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణకు శుద్ధులు చెప్తుండే ఏంది మా రాష్ట్రంలో మా కర్ణాటకలో మీకు తెలుసా కేటీఆర్ రోజుకు 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అంటాడు ఏంటంటే సన్నాసి మాది 24 గంటల కరెంట్ ఉన్నారు ఆయన 5 గంటలు వచ్చి 24 గంటలు చెప్తే ఇంకా మీరు వచ్చి సూదూరా మా కర్ణాటకకు మా అందము అంటాడు ఇగో ఇటువంటి నాయకులు బయలుదేరి వస్తారు ఎన్నికలలో వాళ్ళకు అవసరం కాబట్టి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా తెలంగాణ ఉద్యమాని కోసం బయలుదేరిన నాడు పిడికేటి మందితో బయలుదేరినాం ఏం జరుగుతుందో ఇవనికి తెలియదు ఇవనికి నమ్మకం లేదు మొండి ధైర్యంతో ఎక్కడ రాజీ పడకుండా ఉద్యమానికి వెనుకకు తిరిగి చూడకుండా నేను ప్రజలకు ఒకటే మాట చెప్పిన మేము ఉద్యమానికి ద్రోహం చేస్తే ఉద్యమాన్ని వదిలేస్తే
మమ్ములను రాళ్ళతో కొట్టి సంపుని అని చెప్పిన నేను అంత సీరియస్ గా తీసుకొని ఉద్యమం చేసిన నాడు వీడు ఎవ్వడు లేడు ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చిండా ఒక బీజేపీ నాయకుడు వచ్చిండా జేఏసీ పెట్టి రాజీనామా చేయాలంటే కూడా అమెరికాకు వారిపోయిండు మంత్రి పదవులు విడిచిపెట్టలే ఎన్నడూ కూడా రాలే పదవులే మాకు ప్రామాణికం పైసలే మాకు ప్రమాణం అనుకొని పోయినారు తప్ప ఉద్యమంతో వాళ్ళు కలిసి రాలే ఇవాళ అడ్డం పొడువు ఎవడు పడితే ఏది పడుతుంది మాట్లాడతారు ఇవాళ నల్గొండ జిల్లాలో దామరచర్ల మండలంలో మంత్రి జగదీశ్వర రెడ్డి ఈ జిల్లా బిడ్డ కాబట్టి మా జిల్లాలో ఉండాలని పట్టుబట్టి 30,000 కోట్ల రూపాయలతోని భారతదేశంలోనే మొట్టమొదటి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దామరచర్లలో వస్తా ఉన్నది రాబోయే 4-5 నెలల్లో 4,000 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ఉత్పత్తి కాబోతా ఉన్నది ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చేసుకుంటూ వచ్చినాం ఒక పేదల సంక్షేమమే కాదు అన్ని రంగాలలో ముందుండాలని ముందుకు పోవాలని చెప్పి చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం నేను మీ అందరిని కోరేది ఒకటే దళిత బంధు దళిత సమాజం ఒకసారి ఆలోచన చేయాలి యావత్ తెలంగాణ దళిత సమాజానికి నేను తిరుమలగిరి నుంచి పిలిపిస్తా ఉన్నా జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రి అయిన నాడే దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉండే ఇది చరిత్ర వాస్తవం కఠోరమైన సత్యం ఆనాడే గనక స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అంబేద్కర్ గారి మాట గౌరవించి దళితుల అభివృద్ధికి శ్రీకారం చుడితే 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత దళితులకి దరిద్రం ఎందుకుంటుండే నేను అడుగుతా ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దశకు పోయిన తర్వాత ఖచ్చితంగా దళిత బిడ్డల దరిద్రం పోవాలని తెచ్చిందే దళిత బంధు పథకమని మనవి చేస్తా ఉన్నా దళిత బంధు ఎవడు మాట్లాడలే ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే ఏ పార్టీ మాట్లాడలే ఏ ప్రధానమంత్రి మాట్లాడలే దానికి సాక్ష్యం నాతో కొట్లాడి తిరుమలగిరి మండలాన్ని పెట్టించిందే కిషోర్ అనే మనవి చేస్తా ఉన్నా కిషోర్ బాగా హుషారున్నాడు నేను అడిగిన కిషోర్ కిషోర్ ఒక మండలం తీసుకుందాం ఏ మండలం తుంగతుర్తి నియోజకవర్గంలో దళిత బంధు పెట్టాలి ఒక మండలం పూర్తిగా ఏ మండలం తీసుకుందాం అంటే ఎక్కువ దళితులు ఉండే పెద్ద మండలాన్ని తీసుకున్నాడు దీన్ని పెట్టినాడు ఇది అయిపోయింది ఒక ఊర్లో ఒక ఇంట్లో జల్ది పోతా అని ఒక ఎగిరితం సుతం వచ్చినాడు ఇంట్లో పెద్ద ఉండి పోతే పోతావు బిడ్డ మరి యాలపుద్గాల పోతున్నావు అప్పుడు ఇంతకన్నా బస్సులు లేకుండా బాట నడిచిపోవాలి మరి బుక్కడంత సలన్నం ఉన్నది తినిపోతావా అన్నదట ఎందుకు పెద్దవా సలన్నం తింటా ఉడికాయేదాకా ఉంటానడట కిషోర్ ఏమంటాను నాతోని అన్నా మీరు తిరుమలగిరి మండలం ఇచ్చిండ్రు బ్రహ్మాండంగా నాకు చాలా సంతోషంగా ఉంది అది బాగా విజయం సాధించింది మిగతా నియోజకవర్గం మొత్తం పెట్టాలి పెడతావా పెట్టవా అంటాడు ఇది బాగా పేదరికం ఉన్న ఏరియా పెట్టాలని చెప్పి మాట్లాడినాడు నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా కిషోర్ చేసిన సేవకు కిషోర్ తెచ్చిన నీళ్లకు కిషోర్ తీసుకొచ్చుకున్న 220 కేవీ సబ్స్టేషన్లకు 15 సబ్స్టేషన్లకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా మోటార్ కాలిపోకుండా ఆయన చేసిన కష్టానికి ఈసారి 100,000 ఓట్ల మేడతో మీరు గెలిపేయాలని మనవి చేస్తున్నా అన్ని వర్గాల బిడ్డలు అందరు కలిసి ఒక రంగంలో కాదు కాలువలు నీళ్లు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు 220 కేవీ సబ్స్టేషన్లు ఇవన్నీ సామాన్యమైన ఎమ్మెల్యే చేస్తే ఏటీవి కావు చాలా పట్టుదల ఉన్నాడు కాబట్టి మొదటి నుంచి ఉద్యమంలో నాతో పాటు ఉన్నాడు కాబట్టి ఉద్యమంలో పోలీసులు దెబ్బలు తిన్నాడు కాబట్టి అవసరమైనప్పుడు జైలు కూడా పోయింది కాబట్టి పట్టుబట్టి నా ఏరియా నేను చేసుకోవాలని చెప్పి నాతో పోరాటం చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఇవన్నీ తెచ్చినాడు కాబట్టి కులము మతము జాతి లేకుండా కిషోర్ను చాలా పెద్ద మెజార్టీతోని మీరందరూ గెలిపియండి ఈ టర్మ్ గెలిచిన తర్వాత నేను మీ మాటనే చెప్తున్నా వినాల ఈ టర్మ్ కనుక మీరు కిషోర్ను పట్టుబట్టి 100,000 ఏడుతో గెలిపిస్తే మొత్తం తుంగతుర్తికి నేను దళిత బంధు పెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా గతంలో ఇక ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ గతంలో ఎట్లా ఉండే
దంతాలపల్లి రోడ్ ఉండే దాని మీద ఓజే దంతాలు ఇరిగిపోయే పరిస్థితి ఉండే ఇయాల బ్రహ్మాండంగా దంతాలపల్లి రోడ్డును కూడా మంత్రి జగదీశ్ రెడ్డి గారు కిషోర్ గారు పట్టుబట్టి బ్రహ్మాండంగా చేయించినారు గిరిజన బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా ఈ రోజు గిరిజన తండాలు ఎల్హెచ్పిఎస్ పోరాటంలో 50 ఏళ్ళు కొట్టాన్నారు ఏ గవర్నమెంట్ చేయలే వాళ్ళకు స్వయం ప్రతిపత్తి రావాలని మా తండాలో మా రాజ్యమనే వాళ్ళ నినాదం ఒక కలగా ఉండదు నిజం కావాలని గిరిజన తండాలు దాదాపు 3 నుంచి 4000 కోయ గోండు గూడాలు గిరిజన తండాలని కూడా మనం బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం 3.5 4000 మంది గిరిజన బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తా ఉన్నారు ఇక్కడ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో 27 తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం వాళ్ళ అభివృద్ధి కోసం కూడా పోడు పట్టాలు ఇచ్చి మనం ముందుకు పోతా ఉన్నాం ఇదివరకు కడుపున వచ్చిన కాలున వచ్చిన సూర్యాపేటకో నల్లగొండకో హైదరాబాద్కు పోయేది అట్లాంటి కిషోర్ పట్టుబట్టి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కూడా తెచ్చినారు రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని బాగా డెవలప్ కూడా చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా కిడ్నీ బీమా రచన వాళ్ళు ఉంటారు వాళ్ళకి డయాలసిస్ కేంద్రాలు అంటే ఓన్లీ హైదరాబాద్ పోతే ఉండేవి తెలంగాణ రాకముందు కేవలం 103 ఉండేటి ఈ రోజు 103 డయాలసిస్ కేంద్రాలు పెట్టినాం వాళ్ళకు కిడ్నీ రోగులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆ పెన్షన్ కూడా మనం ఎట్లా ఇచ్చుకున్నాం ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం తర్వాత 2000 చేసుకున్నాం మొన్న నేను ప్రకటించిన ఎన్నికల గాంగనే 3000 చేస్తాం సంవత్సరానికి 500 పెంచి 5000 రూపాయలు చేస్తాం అని చెప్పినాం ఈ విధంగా ఒక ప్రగతి కాముకంగా మనం మంచి పద్ధతులలో ముందుకు పోతా ఉన్నాం గతంలో ఇక్కడ ఎప్పుడు చూసినా స్తూపాలు కనబడేది కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పంచాయతీలతోని హత్యలు కేసులు గడబళ్ళు గ్రామాలని వల్లకాట్లాగా ఉండేటివి అటువంటి తుంగతుర్తి ఈరోజు బ్రహ్మాండంగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యి అద్భుతమైనటువంటి ఒక మంచి పద్ధతిలో తయారైతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల నుంచి అధికారం లేక ఆవురావురు మన ఆకలితో ఉన్నది ఛాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తోడేలు పడ్డట్టు పడదాము పంటి కంట కూడా మింగుదామనే ఆలోచనతో ఉన్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఒక విషయాన్ని మీరు నాకు గట్టిగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ 2-3 విషయాలు చెప్తున్నది మేము వస్తే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ధరని తెచ్చింది ఎందుకోసం ఎవల కోసం ధరని ఉంది మీ భూములు మీకు ఉన్నాయి నిశ్చింతగా ఉన్నారు మీరు ఏ విఆర్ఓనో ఏ గిరిదావరో నీ భూమి నాకు నా భూమి నీకు రాసేటువంటి తంట ఇప్పుడు లేదు రికార్డు హేరాపేరి చేసేది లేదు ధరని యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క భూముల మీద అధికారం మొత్తం ఆఫీసర్ల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము మీకు ఇచ్చినాం మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మార్పిడి కాదు మరి ప్రభుత్వం తన దగ్గరన అధికారాన్ని తీసి మీకు అధికారాన్ని ఇచ్చింది దాన్ని ఉంచుకుంటారా కాపాడుకుంటారా లేదా దాన్ని పొడగొట్టుకుంటారా మీరే నిర్ణయం చేయాలి ఎందుకంటే ధరని పోయిందనుకో ఇలా రైతు బంధు డబ్బులు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అక్కడ బ్యాంకుల మీద డబ్బులు ఏంగనే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు జమ అయినాయి వరి ధాన్యం అమ్మినారు మీ ధాన్యం అమ్మిన డబ్బులు వారం తిరగక ముందు మీ ఖాతాలో పడతా ఉన్నాయి మరి ధరని తీసేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారా మళ్ళీ అధికార రాజ్యం వస్తుందా మళ్ళీ పానీనకళ్ళకి తిరగానా 10,000 రూపాయలు రైతు బంధు వచ్చేది ఉంటే లాభం 3,000 అంటారు మళ్ళా గతంలో మనం చూసినాం మళ్ళీ ఆ రాజ్యమే రావన్నా దోపిడి దొంగల రాజ్యం లేదు ధరని ఉండి రైతులకే అధికారం ఉండన్నా ధరని ఉండన్నా ఉండాలంటే వాళ్ళు చేయలేవట్టాలి దయచేసి స్టేజ్ మీద కూడా లేవట్టాలి ఉన్నానా రైతులకే అధికారం ఉన్నానా కెమెరాలకి దింపురా బాబు కరెంటు ఇంకో 2 విషయాలు చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాడు ప్రజలు ట్యాక్సులు కట్టినటువంటి అమూల్యమైన డబ్బులు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నాడు అంటాడు రైతు బంధు వేస్టా ఉన్నానా ఉన్నానా ఇక పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు 24 గంటలు ఇచ్చి కరెంటు కేసీఆర్ దుబారా చేస్తా ఉన్నాడు
మూడు గంటలే సరిపోతుంది కరెంట్ అంటున్నాడు. మూడు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఎన్ని గంటలు ఉండాలన్నా వినబడతలేదు. ఇరవై నాలుగు గంటలు ఉండాలి, చేతులు లేవటం ఇరవై నాలుగు గంటలు ఉండాలి. ఎక్కువ నేను చెప్పే అవసరం లేదు, మీకు మొత్తం అర్థమైంది. ఇంత కిక్కిరిసిన ఈ సభ కిషోర్ భారీ మేయాడుతో గెలిచిపోయిందని రుజువైపోయింది. మీ అందరికి కూడా, మీ అందరికీ సభకు రావడమే కాదు, ఇంత ఉత్సాహభరితంగా ఇంత అద్భుతంగా నన్ను కిషోర్ను ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చినందుకు పేరు పేరున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉంటా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.